Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో పీక్స్ లో ఫ్రస్ట్రేషన్. చంద్రబాబు నాయుడులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్లే ఉంది. తాజాగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం. నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ TV9 NTV ఛానళ్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సరే, ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకుందాం. బహిష్కరించడానికి చంద్రబాబు చెప్పిన కారణాలే విచిత్రంగా ఉన్నాయి. ప్రతిపక్షమైన TDPని ఆ రెండు ఛానళ్లు టార్గెట్ చేస్తున్నాయట. దేశంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన మీడియా ఎక్కడా లేదట. ప్రతిపక్షాన్ని విమర్శించే మీడియాను తన జీవితంలో తాను ఇంతవరకు చూడలేదట. అందుకనే ఈ రెండు ఛానళ్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడే చంద్రబాబులోని ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరుకుందో అర్థమైపోతోంది. చంద్రబాబు అధికారంలో ఉండగా మొత్తం యెల్లో మీడియా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసిన సంగతి దేశమంతా చూసింది. చంద్రబాబు ప్రయోజనాలను రక్షించడమే ధ్యేయంగా యెల్లో మీడియా ఆ రోజే కాదు ఈరోజు కూడా జగన్ను వెంటాడుతోంది. ఇప్పుడు చంద్రబాబు బహిష్కరించిన ఛానళ్లలో TV9 కూడా అప్పట్లో చంద్రబాబుకు బాకాలూదిందే. కాకపోతే తర్వాత యాజమాన్యం మారడంతోనే దాని స్టాండ్ మారిందంతే. ఇప్పుడు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే చర్చలు కథనాలు ఉంటాయి. కాకపోతే అప్పుడంత కాదని చెప్పాలి. ఇక NTVలో జగన్కు మద్దతుగా ఏమీ 100% కథనాలు వార్తలు రావు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వైసీపీకి వ్యతిరేకంగానే వార్తలు కథనాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే చంద్రబాబు బాధ ఏంటంటే ఈ రెండు ఛానళ్లు 100% యెల్లో మీడియాలాగే తనకు మాత్రమే బాకాలూదడం లేదని. ఒకప్పుడు రాజకీయంగా ఎవరి మధ్య ఎన్ని సమస్యలున్నా మీడియా జోలికొచ్చేవారు కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు కూడా యెల్లో మీడియా వ్యతిరేకమైన జర్నలిస్టులను వైఎస్ ఎప్పుడూ తప్పుపట్టలేదు. ఒక మీడియాను బహిష్కరించడం అన్నది చంద్రబాబుతోనే మొదలైంది. 2008లో సాక్షి మీడియాను తన ప్రెస్ మీట్లకు NTR భవన్కు రాకుండా చంద్రబాబు బహిష్కరించారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ABN ఛానల్ను జగన్ బహిష్కరించారు. తాజాగా చంద్రబాబు తన బహిష్కరణను విస్తృతం చేశారంతే.